ఏమిటి వాళ్ళకు? అసలు డాక్టరేనా? ఏమిటి, నేను డాక్టర్నా డ్రిల్ మాస్టర్ అనుకుంటున్నారా? డాక్టర్నే, అసలు మనిషికి పిచ్చెందుకు ఎక్కుతుంది అనుకున్నారు? బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల. అందుకని బ్రెయిన్ బ్లడ్ పంపింగ్ సరిగ్గా వెళ్ళాలి అంటే మనం వ్యాయామం చేయాలి. నేను అందుకనే వైద్యం కంటే వ్యాయామం పిచ్చిదానా? ఇందాక ఇద్దరు పిచ్చాళ్ళు ఆ పిచ్చాన్ని అక్కడ పడేసినట్టున్నారు, వాళ్ళు అక్కడ తీసుకెళ్లి బ్లడ్ పంపింగ్ చేయి. అధిక ప్రసంగం చేసినట్లున్నాను, పాయింట్కి రామ్మా. కృష్ణయ్య అనే అబ్బాయి గతంలో మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాడా? కృష్ణయ్య జాయిన్ అవటం, నయం అవటం, వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. అతను పూర్తిగా నయమయ్యకే వెళ్ళాడా? అవ్వకపోతే నేను పంపిస్తానా? సాధారణంగా పిచ్చి తగ్గిన పేషెంట్లు మన్ను తిన్న పాములాగా డల్గా ఉంటారు, కానీ ఈ కుర్రాడు నేల కొట్టిన బంతిలాగా రయ్యరయ్య రయ్యరయ్యమని ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్నాడని అసలు అతను పిచ్చి తగ్గిందా అని అడుగుతున్నాను. ఈ విషయం తెలుసా మీకు? అతను మొట్టమొదటి వచ్చినప్పుడు డాక్టర్ గారు, డాక్టర్ గారు నా జేబులో విమానం ఉంది అన్నాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్ గారు, డాక్టర్ గారు నా జేబులో మారుతి కారు ఉంది అన్నాడు. డబ్బు తగ్గినట్టే కదూ. ఈయనే ఒక పిచ్చి డాక్టర్, నేనేమిటి ఇక్కడికి వచ్చాను? చెప్పమ్మా, తగ్గినట్టేనా కాదా? థ్యాంక్ యూ డాక్టర్. హలో. హలో రవి, నేను వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు మాట్లాడుతున్నాను. నీ మరదల పిల్ల సిఐడిలో వచ్చి నీకు పిచ్చి తగ్గిందని ఎంక్వైరీ చేసింది. మీరేం చెప్పారు? నేనా? నువ్వు చెప్పమన్న దానికంటే రెండు టాబ్లెట్స్ డోస్ ఎక్కువ ఇచ్చి పంపించేశాను. ఫుల్ గా సాటిస్ఫై అయిపోయింది. వెరీ గుడ్. మీరు చేసిన సహాయానికి ఆమ్యామ్య 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీకు 2000 ఇస్తున్నాను. నాకు 2000 రూపాయలు ఆమ్యామ్యమా? అప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతుందయ్యా అంటే ఏమిటి ఆపేశావి? లేకపోతే ఏమిటండి, రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది? పిచ్చిదానా, ఇది జీవన న్యాయమే. మన దగ్గర ఉన్న కథ అంతా ఒక రోజునే చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు. అందుకని ఈ రథం ఇలా ఓ 15 రోజుల పాటు నడుస్తూనే ఉండాలి. ఏడ్చినట్టుంది, కథను ముందుకు నడపండి. అలాగే మహాభక్త జనులారా, అప్పుడు అలా రథంలో పెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమని బాబా? ఎవర్రా ఏటునది కోటలో ఏమిటావు? ఎవర్రా ఏటునది కోటలో ఏమిటావు? అబ్బబ్బబ్బా, ఏమిటండి చెప్పుడు, వెళ్ళి ఆపమని చెప్పండి. ఏమిటి ఈ విధముగా, ఏమిటి శబ్దాలు రైస్ మిల్లాడించినట్టు? మాకు మతులు శృతులు రెండు పోతున్నాయి. మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోక్కర్లేదా మాస్టారు? బాస్, వీడి సంగతి చూడు. మా కొంప మా ఇష్టం, అడటాడు వేడిరా. ఏమిటండి ఎలా పడ్డారు? తోస్తే పడగదొస్తానా? ఏమిటా కథ ప్రశ్న? నువ్వు వాయించు. నువ్వు శృతివే, ఇంకా దేవదేవుడు వచ్చిన నా కథ పను. రేపు కాల్ షీట్ ఎన్ని గంటలకు? 9 గంటలకు. నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో, 11 o'clock పంపించేస్తా. 10 గంటలకి వచ్చేస్తారు. ఐఎమ్ వెరీ సిన్సియర్. యూనో, హలో బ్రహ్మం గారు, ఇప్పుడే ప్యాకప్ అయింది, బయలుదేరబోతున్నా. బాబు, సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా? ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి. నాది అమెరికా తండ్రి పాత్ర. అబ్బా, ఏమి జ్ఞాపక శక్తి! అందుకెంత గొప్ప యాక్టర్ అయ్యావు. అవును, ఆ పల్లెటూరు మోతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు? నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మోతుపరినే తీసుకొచ్చి వేయిస్తున్నాం. వెరీ గుడ్, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సరే, మన డైలాగులన్నీ బాగా గుర్తున్నాయి కదా? డౌటా? వినిపించనా? ఒరే తప్పుకోండి, 1 సంవత్సరం బయటికి పోయి
నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పిల్లాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు వరిపించుకుంటావురా. అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా, గొప్ప కాదు. ఎలా ఉంది? పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదండి పదండి, ఎక్కేయండి. అల్లుడు, అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పోగొట్టేస్తా. మా నాన్న అంత తేలిగ్గా లొంగిరకట్లేదు. ఎక్కడ గెడుతున్నారయ్యా? లోపలికా? మా వియ్యంకుడిని చూడటానికి. వియ్యంకుడా? ఇక్కడే ఉన్నాడయ్యా. మన క్యారెక్టర్ గిట్ట బాగుంది. ఒరిజినల్ ఒరిజినల్. సరే ఆ డైలాగ్ అడి దగ్గర చెప్పి. ఒరే, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు వరిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. ఎంతైనా మీ కన్న కొడుకు కొంచెం చూపిస్తాట. అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం? మన ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. పదని ఇంట్లోక అమ్మమ్మ అర్జెంట్ పని మీద బయటకు వెడుతున్నారు. తర్వాత ఒక్క సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పిల్లాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా. వాడేలాగ నీతి కాదు వాడిది. వాడిని చెప్పమను. అల్లుడు అల్లుడు, నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారికి కోపం వచ్చినట్టుగా ఉంది. నువ్వు సరేనని చెప్పు చెప్పు. ఈయన ఛాలెంజ్కి నేను ఒప్పుకోను, కోర్టులో తెలుసుకుంటా. అంతకు తెగించావా? సరే అయితే ఇద్దరం కోర్టులో కలుసుకుందాం. అలాగే. అల్లుడు అల్లుడు, నువ్వు ఆగవయ్యా. ఎలా ఎక్కేస్తున్నాడు? పద్మశ్రీకి 1 కిలోమీటరే ఉంది. రెచ్చిపో రెచ్చిపో. అల్లుడు, 1 ఏడాదే కదా ఛాలెంజ్కి. బాబా ఒప్పేసుకోవయ్యా. నా వల్ల కాదు, నా రెక్కల మీద నా కాళ్ళ మీద నా తోక మీద నుంచి నేను సంపాదించలేను. అబ్బా నువ్వు, ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా. ఇదిగో మోతుబరి, 1 సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో? వాడికి నా ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అదేం లేదండి, అతని రెక్కల మీద అతనే కూర్తాడు, అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు, అతని రూపాయి అతనే సంపాదిస్తాడు. ఇదిగో రాకపోతే 1 సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి. తప్పుతుందా? ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డ, చిరిగేది పంచి మిగిలేది ముల్లే. మంచి మాట చెప్పారండి అయ్యా. పనిలో పని చిన్నల్లుండి అదేనండి, తమరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి. ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది? ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డ, చిరిగేది పంచే. చాలు, మీకోసం చాలా మంది అక్కడ వేచిస్తుంటారు. పదం ఏమండే, ఆయనేమో సూటు బుట్టేసుకున్నాడా? మరి పంచ మొళ్ళ కంచ చిరిగిపోవడం అంటాడేంటండి? అబ్బా ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా.